హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అందరికి కూడాను. సో ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్గా స్టాక్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనకి ఆల్మోస్ట్ ఈ యొక్క రేంజ్, ప్రైస్ రేంజ్ అనేది చూసుకున్నట్టయితే ఫిబ్రవరి 12th నుంచి కూడాను చూడండి, ఇక్కడ 3956 అంటే ఆల్మోస్ట్ 10 ఇయర్స్ యొక్క రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది కెనరా బ్యాంక్లో. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ట్రెండ్ లైన్ మనం ఎలా డ్రా చేసుకున్నామంటే ఫ్రెండ్స్, అబ్జర్వ్ చేస్తే లైన్ చార్ట్లో కన్వర్ట్ చేసుకున్నాం. సో ఈ పాయింట్ని అండ్ ఈ పాయింట్ చూడండి, 1, 2, 3 ఈ 3 పాయింట్లు ఏంటంటే మనం కనెక్ట్ చేసుకున్నాం. కనెక్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ 4th పాయింట్ అనేది బ్రేక్అవుట్ అయితే జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది లైన్ చార్ట్లో కాబట్టి దీన్ని మనం క్యాండిల్స్టిక్కి కన్వర్ట్ చేసినప్పుడు కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ ఎనీహౌ ఏంటంటే ఈ సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ క్యాండిల్ స్టిక్స్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ప్రీవియస్గా ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి, ఎగ్జాక్ట్గా ఇది వచ్చేసరికి జోన్ మార్క్ చేస్తాను. యా 303-292 ఈ జోను మనకేంటంటే ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ లాగా ఉంది, చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్. యాక్చువల్గా అప్సైడ్ బ్రేక్అవుట్ అవుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి ముందే తీసుకున్నట్టయితే వాళ్ళు మేబీ లాస్ అయి ఉంటారు. ఇక్కడ స్టాప్ లాస్ పాయింట్ ఉంటుంది ఆబ్వియస్గా. బట్ ఏంటంటే రివర్స్ తీసుకున్నాడు, యాక్చువల్గా ఇట్స్ అ వెరీ గుడ్ జోన్ అనమాట. బ్రేక్అవుట్ జరిగితే కూడా మనకి ఇమీడియట్గా ఈ యొక్క రెసిస్టెన్స్ని టచ్ చేసి మేబీ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుని అట్లా వెళ్లాల్సి ఉంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్లాన్. బట్ ఏం చేశారంటే ఇమీడియట్గా అక్కడ నుంచి కూడా స్ట్రాంగ్గా కిందకు రావడం, అంటే చాలా స్ట్రాంగ్గా కిందకు రావడం, తర్వాత మనకి ఇక్కడ బేస్ అనేది క్రియేట్ అయింది ఫ్రెండ్స్. ఎప్పుడైతే మనకి 100 రూపీస్కి రావడం జరిగిందో ఇక్కడ ఒక బేస్ క్రియేట్ అయ్యి స్లోగా హైయర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ మార్కెట్ అనేది వెళుతుంది. ఎనీహౌ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకి ఏదైతే ఈ జోన్ ఉందో 303-292 10 రూపాయల జోను, ఆ జోన్ దగ్గర మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ట్రెండ్ లైన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి వెరీ స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఏది జోన్కు ముందు అంటే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు ఏం చేశారంటే వెరీ స్ట్రాంగ్గా కంబ్యాక్తో వచ్చారు. దాని తర్వాత దీంట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అగైన్ ఏంటంటే మనకి హ్యాంగింగ్ మ్యాన్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది జరిగింది. బట్ ఎనీహౌ ఏంటంటే దిస్ ఈజ్ సెట్ బి సక్సెస్ఫుల్ బ్రేక్అవుట్ నాకు తెలిసి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ స్టాక్ని మనం ఎందుకు పిక్ చేసుకోవచ్చు అంటే దీంట్లో బ్యాంకింగ్ సెక్టార్స్లో మనకి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ కావచ్చు అండ్ ప్రైవేట్ బ్యాంక్ కావచ్చు, మనకేంటంటే చాలా పాజిటివ్గా ఉన్న అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్లో ఉన్నాయి. సో డెఫినెట్గా ఏంటంటే మంత్లీ టైం ఫ్రేమ్లో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ జోన్ అని చెప్పొచ్చు. ఓకే, సో చూడండి, దీన్ని వాచ్ చేయండి. మేబీ కొద్దిగా కన్సల్టేషన్ తీసుకున్న అప్సైడ్ వెళ్ళటానికి ప్రాబిలిటీ అనేది ఉంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటే ఫ్రెండ్స్, వేర్ కెన్ బి ద టార్గెట్? సో ఆబ్వియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తుంది ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే లాంగర్ టర్మ్ వ్యూ అనమాట. ఇట్ టేక్స్ టైమ్, బట్ అగైన్ దీస్ ఆర్ ద టార్గెట్ పాయింట్స్. మనకి టార్గెట్ ఇమీడియట్గా 464 పెట్టుకోవచ్చు, దాని తర్వాత 550 అనేది పెట్టుకోవచ్చు. ఇంక ఈ లెవెల్ని టచ్ చేసిందంటే ఇమీడియట్గా మనకి కొద్దిగా సప్లై జోన్ ఉన్న జోన్ ఏంటంటే 720 దగ్గర మనకి ఏంటంటే సప్లై జోన్ అనేది కనిపిస్తుంది. అండ్ 720 నుంచి 800 రూపీస్. సో సమ్వేర్ ఏంటంటే స్లోగా మార్కెట్ అనేది ఈ లెవెల్ అనేది బ్రీచ్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్ పెట్టండి డెఫినెట్గా. ఓకే, అండ్ యా దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ కెనరా బ్యాంక్ మంత్లీ వ్యూ. దట్స్ ఇట్ ఫర్ ద డే. స్టే ట్యూన్. ధన్యవాదాలు.